చంద్రబాబు జైలు ఖర్చు చూస్తే షాక్ తినాల్సిందే చంద్రబాబు మీద ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్ల పర్వం ఒక్క లెక్కన సాగుతోంది ఈ రోజుకి అంటే అక్టోబర్ ఇరవై తొమ్మిది నాటికి చంద్రబాబు జైలు జీవితానికి యాభై రోజులు పూర్తయ్యాయి దాంతో కటకటాల చంద్రన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియాలో మరోవైపు చూస్తే చంద్రబాబుని అకారణంగా బందీగా చేశారని ఆయనను ప్రజలకు దూరం చేయడానికి ఇదంతా అంటూ ఆయన తనయుడు నారా లోకేష్ మీడియా ముందు తాజాగా మరోసారి ఘాటైన విమర్శలు చేశారు ఈ యాభై రోజులలో చంద్రబాబు నేరం చేశారు అనడానికి ఏమి ఆధారాలు చూపించారని డైరెక్ట్ క్వశ్చన్నే లోకేష్ ప్రభుత్వానికి వేశారు ఇదంతా టీడీపీని అడ్డుకోవడానికే తప్ప మరేమీ కాదని ఇదంతా దురుద్దేశంతో రాజకీయ కక్షతో చేస్తున్నారని ఆయన అంటున్నారు చంద్రబాబు మీద పెట్టే శ్రద్ధ రైతు సమస్యల మీద ప్రజల సమస్యల మీద పెడితే ఏపీ బాగుపడుతుందని లోకేష్ సూచించారు లోకేష్ అన్నారని కాదు కానీ చంద్రబాబు మీద ఏపీ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది అలా ఇలా కాదు ఆయన భద్రత కోసం ప్రభుత్వం పెడుతున్న ఖర్చు చూస్తే షాక్ తినాల్సిందే ప్రతిరోజు యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా చంద్రబాబు భద్రత కోసం ఆయన సదుపాయాల కోసం ప్రభుత్వం రాజమండ్రి జైలులో ఖర్చు చేస్తోంది కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇలా చేస్తోంది చంద్రబాబు జుడిషియల్ కస్టడీలో ఉన్నారు దాంతో చంద్రబాబు సెక్యూరిటీ ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్ అయింది చంద్రబాబును జైలుకు తరలించిన వెంటనే ఆయన కోసం ఏకంగా స్నేహ బ్లాక్ను ప్రభుత్వం ఖాళీ చేయించి మొత్తం అంతా ఆయనకే కేటాయించింది అందులో ఉన్న ఖైదీలను ఇతర బ్లాక్లలో సర్దడానికి ఇతరత్ర స్నేహ బ్లాక్లో సదుపాయాల కోసం ప్రభుత్వం లక్షలలో ఖర్చు చేసింది అంటున్నారు చంద్రబాబుకు ఇప్పుడు టవర్ ఏసీ సదుపాయం ఇస్తున్నారు అలాగే ఆయనకు ఫ్యాన్లు బెడ్స్ సీసీ కెమెరాల వంటి వాటి కోసం ఏకంగా పది నుంచి పదిహేను లక్షల దాకా ప్రభుత్వం ఖర్చు చేసినట్లుగా ప్రచారంలో ఉంది ఇక ప్రతిరోజు చంద్రబాబుకి అయ్యే ఖర్చు ఒక లకారం అని అంటున్నారు ఇలా యాభై రోజులలో చంద్రబాబుకు ప్రభుత్వం పెట్టిన ఖర్చు అరకోటి కోటి అని మామూలుగా వేస్తున్న లెక్కలు ఇంకా వీటికి అదనపు ఖర్చులు కలుపుకుంటే కోటి రూపాయల పైగానే దాటుతుందని అంటున్నారు ఇంత ఖర్చు పెట్టి జైలులో చంద్రబాబును కాపలా కాస్తూ ఆయన భద్రత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తనకు ప్రాణహాని ముప్పు అని చంద్రబాబు లేఖలు రాస్తున్నారని అంటున్నారు చంద్రబాబు భద్రత విషయంలో చూస్తే ఈ రోజున అరెస్ట్ జైలుకు వెళ్ళిన వెళ్ళినా ఏ వివిఐపికి పెట్టనంత ఖర్చు పెడుతోంది ఏపీ ప్రభుత్వం అంటున్నారు ఏసీ ఏ వీఐపీ ఖైదీకి దేశ చరిత్రలో లేదని అంటున్నారు దేశాన్ని హోంమంత్రిగా ఐదేళ్ల పాటు పాలించి శాసించిన పి చిదంబరం బీజేపీ హయాంలో జైలుకి వెళ్ళి ఏకంగా నూట పది రోజుల పాటు అందులో ఉన్నారు ఆయనకు కనీస సౌకర్యాలే తప్ప వీఐపీ సదుపాయాలు ఇవ్వలేదు ఆయన ఫ్యామిలీ కూడా డిమాండ్ చేయలేదు అని అంటున్నారు ఇక చంద్రబాబు విషయంలో ఇంటి నుంచి భోజనం అందుతోంది అలాగే ఆయనకు నిరంతరం వైద్య పరీక్షలకు అత్యున్నత వైద్య బృందం అందుబాటులో ఉంటుంది చంద్రబాబుకు డైలీ చూసేందుకు పత్రికలు అందుబాటులో ఉంటాయి ఒక విధంగా చూస్తే ఇంటికంటే గుడి పదిలం అన్నట్లుగా చంద్రబాబుకు ఏ రకమైన ఒత్తిడి లేని జీవితమే జైల్లో ఉందని అంటున్నారు అయితే చంద్రబాబు అరెస్ట్ అన్నది రాజకీయంగా వైసీపీ టీడీపీల మధ్య అగ్గిరాజేస్తోంది కాబట్టి చంద్రబాబును బాధ పెడుతున్నారు హింస పెడుతున్నారు అనే టీడీపీతో పాటు ఆ పార్టీ సానుభూతి పరులు సెలబ్రిటీలు అంటున్నారు నిజంగా రిమాండ్ ఖైదీకి ఎక్కడా ఇన్ని సదుపాయాలు లేవని అంటున్నారు చంద్రబాబు ఈ విషయంలో అదృష్టవంతుడే అని అంటున్నారు